మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావుతో పాటు మరో 6 పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవహారానికి సంబంధించిన అయితే 7 అక్కడ రాధాకృష్ణ అనేక సార్ మూడు ఆయన ఎంత అసలైన వ్యవహారానికి సంబంధించిన అయితే 7 రాధాకృష్ణ మరోవైపు రాధాకిషన్ రావు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్ ను పొడిగించింది. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్ ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్ ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నెల రోజులుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రాధాకిషన్ రావుతో పాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్టు చేశారు. హైప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు ఆయన ఎంత అసలైన